హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒక వర్డ్ ప్రెస్ సైట్లో థీమ్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఎక్కడైతే చూద్దాం మనం మన హోస్టింగ్ ప్లాన్లో ఓట్ ప్రెస్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మన సైట్ను ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఈ ఇంటర్ఫేస్తో ఒక డిఫాల్ట్ థీమ్ ఇన్స్టాల్ అయ్యి మనకైతే కనిపిస్తూ ఉంటుంది ఇలా ఇక్కడ కనిపిస్తున్న ఈ డిఫాల్ట్ థీమ్ కాకుండా మనకు నచ్చిన థీమ్ని మన ఓట్ ప్రెస్ సైట్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేది ఎక్కడైతే చూద్దాం మన ఓట్ ప్రెస్ సైట్లో రెండు విధాలుగా థీమ్స్ అయితే ఇన్స్టాల్ చేయొచ్చు ఒకటి వచ్చేసి ఇంటర్నల్గా ఉండే థీమ్స్ని ఇన్స్టాల్ చేయవచ్చు రెండు వచ్చేసి ఎక్స్టర్నల్గా ఉండే థీమ్స్ని ఇన్స్టాల్ అయితే చేయవచ్చు ఇక్కడ ఇంటర్నల్గా అంటే మన ఓట్ ప్రెస్ డాష్ బోర్డ్లో ఈ ఓట్ ప్రెస్ అఫీషియల్ వాళ్ళు కొన్ని ఫ్రీ థీమ్స్ని యాడ్ చేసి ఉంచారు ఇలా మన ఓట్ ప్రెస్ డాష్ బోర్డ్లో ఉన్న ఈ ఫ్రీ థీమ్స్ని ఇన్స్టాల్ చేయడాన్ని ఇంటర్నల్గా ఇన్స్టాల్ చేయడం అంటాం ఇంకా ఎక్స్టర్నల్గా అంటే ఇప్పుడు ఈ ఓట్ ప్రెస్ డాష్ ఉండే థీమ్స్ కాకుండా మనకు గూగుల్లో చాలానే వెబ్సైట్స్ ఉంటాయి ఇలా అదర్ వెబ్సైట్స్ నుంచి ఒక థీమ్ని డౌన్లోడ్ చేసుకుని మన ఫైల్ మేనేజర్ నుంచి ఓట్ ప్రెస్ క్యాచ్ చేసుకుని ఇన్స్టాల్ చేయడాన్ని ఎక్స్టర్నల్గా ఇన్స్టాల్ చేయడం అంటాం మీకు అర్థమవడం కోసం ఇలా టూగా డివైడ్ చేసి ఇక్కడైతే చెప్తున్నాను సో ఇందులో ఫస్ట్ మనం ఇంటర్నల్గా ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఇక్కడైతే చూద్దాం సో మీరు స్క్రీన్ మీద చూస్తే డిజైనర్ జగదీ స్టార్ట్ అనే ఒక డెమో సైట్ని నేను ఇక్కడైతే తీసుకున్నాను ఈ సైట్కి రిలేటెడ్గా హోస్టింగ్ ప్లాన్ ఉంటుంది కదా హోస్టింగ్ ప్లాన్లో నేను వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసి సైట్ని ఓపెన్ చేసినప్పుడు ఈ ఇంటర్ఫేస్తో ఒక డిఫాల్ట్ థీమ్ తో మనకైతే రావడం జరిగింది ఇప్పుడు ఈ సైట్కి రిలేటెడ్గా ఇంటర్నల్ గా ఉండే థీమ్స్ ని ఇన్స్టాల్ ల్ చేసి మీకు ఫస్ట్ అయితే చూపిస్తాను సో ఈ సైట్లో నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఈ సైట్కి రిలేటెడ్గా ఉండే ఓట్ ప్రెస్ డాష్ బోర్డ్ని ఓపెన్ చేస్తాను ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలానే ఆప్షన్స్ ఉంటాయి ఈ ఆప్షన్స్ అన్నింటిలో ఎపిరెన్స్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఈ ఎపిరెన్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు నెక్స్ట్ మళ్ళీ మీకు త్రీ ఆప్షన్స్ అయితే వస్తాయి థీమ్స్ ఎడిటర్ పాపప్ బెల్డర్ అని ఈ త్రీ ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ థీమ్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఈ థీమ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ థీమ్స్కి రిలేటెడ్గా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూస్తే డిఫాల్ట్గా ఉండే థీమ్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి సో ఇవి ప్రజెంట్ యాక్టివ్ అయిన థీమ్ లేదా ఆల్రెడీ మన సైట్లో ఇన్స్టాల్ అయిన థీమ్స్ అనమాట సో మనం ఎక్స్ట్రాగా ఏదైనా ఒక థీమ్ని యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ న్యూ థీమ్ అని ఉంది కదా దీనిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది లేదా టాప్లో మనకు యాడ్ న్యూ అనే ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో దీనిపై ట్యాప్ చేసినా కానీ మనకు థీమ్స్ అన్నీ ఎక్కడైతే కనిపిస్తాయి సో దీనిపై ట్యాప్ చేశాను దీనిపై ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఫైవ్ టూ హండ్రెడ్ థర్టీ వన్ థీమ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి ఈ థీమ్స్ అన్ని కూడా ఫ్రీగానే ఈ ఓట్రస్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇవి వేరే వేరే కంపెనీస్ నుంచి వచ్చినా కానీ ఈ వర్డ్ ప్రెస్ వాళ్ళు వీటన్నిటిని హ్యాండిల్ చేస్తారనమాట సో ఈ థీమ్స్ అన్నీ కూడా మనకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇక్కడ నుంచి మనం థీమ్స్ని చెక్ చేసుకుని అంటే మనం ఒక కేటగిరీకి రిలేటెడ్గా మన సైట్ని డిజైన్ చేస్తూ ఉంటాం కదా సో అలా మన సైట్కి రిలేటెడ్గా ఎటువంటి డిజైన్ కావాలి ఏంటి అనేది ఇక్కడ నుంచి చెక్ చేసుకుని మీరు మీకు నచ్చిన థీమ్ని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు సో ప్రతి థీమ్ని మీరు ముందు ప్రివ్యూ చూసి తర్వాత ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్గా జనరేట్ ప్రెస్ అని ఉంది కదా ఈ థీమ్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను సో నేను ఇన్స్టాల్ చేయడానికంటే ముందు ఈ థీమ్ని ఇన్స్టాల్ చేస్తే నా సైట్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది రివ్యూ అయితే చూడాలనుకుంటున్నాను సో ఇక్కడ డీటెయిల్ అండ్ ప్రివ్యూ అని ఉంది కదా దీనిపై అయితే ట్యాప్ చేస్తున్నాను దీనిపై ట్యాప్ చేసినప్పుడు ఈ థీమ్ మన సైట్లో ఇన్స్టాల్ చేస్తే ఎలా కనిపిస్తుందో అలా మనకు ఎక్కడైతే కనిపిస్తుంది సో ఇదైతే నాకు నచ్చలేదు ఇంకా ఇక్కడ చాలానే థీమ్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఏ థీమ్ కావాలి ఏంటి అనేది ఒక్కొక్క ప్రివ్యూ చెక్ చేసుకుని నేనైతే ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇక్కడ మీరు కూడా మీ సైట్కి రిలేటెడ్గా ఏ థీమ్ కావాలి ఏంటి అనేది చెక్ చేసుకుని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీ సైట్ అనేది బ్లాగింగ్ రిలేటెడ్ అనుకోండి ఇక్కడ టాప్ లో ఒక సెచ్ బాక్స్ ఉంటుంది ఈ టాప్ లో కనిపించే సెచ్ బాక్స్ లో బ్లాగింగ్ అని ఇచ్చి సెర్చ్ చేశారు అనుకోండి సో మీకు బ్లాగింగ్ రిలేటెడ్ గా ఉండే థీమ్స్ అన్ని టాప్ లో కనిపిస్తూ ఉంటాయి దీనివల్ల ఏంటంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట మనకు నచ్చిన థీమ్స్ లేదా మన కేటగిరీకి రిలేటెడ్గా ఉండే థీమ్స్ ఏంటి అనేది ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి బ్లాగాన్ని యాడ్ చేసి సెట్ చేస్తాను ఇలా సెట్ చేసినప్పుడు ఈ బ్లాగ్కి రిలేటెడ్గా థీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ థీమ్స్ అన్ని కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి సో వాటిని ప్రివ్యూ చూసుకుని ఒకవేళ నచ్చిందంటే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు నేను ఇక్కడ తీసుకున్న సైట్ అనేది ఫోటోగ్రాఫీ లేదా ఫోర్ట్ పోలియోకి రిలేటెడ్ అనమాట అంటే ఒక డిజైనర్కి రిలేటెడ్ సైట్ అనమాట సో కాబట్టి నేను ఇక్కడ ఫోర్ట్ పోలియో అని సెట్ చేసినా పర్లేదు లేదా ఫోటోగ్రాఫీ అని సెర్చ్ చేసినా పర్లేదు సో నేను ఇక్కడ ఫోటోగ్రాఫీకి రిలేటెడ్గా ఉండే థీమ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ సెట్ చేసాను ఎలా సెట్ చేసినప్పుడు వీటికి రిలేటెడ్గా ఉండే థీమ్స్ అన్నీ నాకు ఇక్కడైతే కనిపించాయి సో ఇలా కిందకి స్క్రోల్ చేస్తూ నాకు నచ్చిన థీమ్ని ఎక్కడైతే చెక్ చేస్తున్నాను సో ఇలా మీరు కూడా చెక్ చేసుకోండి సో ఇలా కిందకి స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ చూడండి నాకు ఫోటో బ్రష్ట్ అని ఒక థీమ్ అయితే కనిపించింది ఈ థీమ్ నాకు నచ్చింది సో ఈ థీమ్ని ప్రివ్యూ చూడాలనుకుంటున్నాను అంటే నా సైట్లో ఈ థీమ్ ఇన్స్టాల్ చేయడానికంటే ముందు ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది రివ్యూ చూడాలనుకుంటున్నాను సో ఇక్కడ డీటెయిల్ అండ్ ప్రివ్యూ అని ఉంది కదా దీనిపై ట్యాప్ చేశాను దీనిపై ట్యాప్ చేసినప్పుడు నాకు ఈ ఇంటర్ఫేస్ తో ఇలా అయితే ఈ థీమ్ కనిపిస్తుంది సో ఈ థీమ్ ఫైన్ నాకైతే నచ్చింది ఇన్స్టాల్ అయితే చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఇన్స్టాల్ ఉంది కదా దీనిపై అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది సో దీనిపై ట్యాప్ చేసి థీమ్ని అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను సో మనం థీమ్ని ఇన్స్టాల్ చేసిన వెంటనే థీమ్ అయితే ఇన్స్టాల్ అవ్వదు సో తర్వాత మనకి యాక్టివేట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇలా యాక్టివేట్ చేస్తేనే మన సైట్కి ఈ థీమ్ అనేది యాక్టివేట్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది సో మీకు ఎగ్జాంపుల్గా చూపించడం కోసం ఇక్కడ థీమ్ను ఓన్లీ ఇన్స్టాల్ చేసి సైట్ని అయితే ఓపెన్ చేస్తాను సో ఓపెన్ చేస్తే ఈ థీమ్ ఇన్స్టాల్ అయ్యి మనకు కనిపిస్తుందా లేదా అనేది మీరు కూడా ఒకసారి చెక్ చేయండి సో చూసారు కదా మనం థీమ్ని ఇన్స్టాల్ చేసిన వెంటనే థీమ్ అనేది మన సైట్కి అప్లై అవ్వలేదు సో మనం యాక్టివేట్ చేస్తేనే థీమ్ మన సైట్కి అయితే అప్లై అవుతూ ఉంటుంది సో ఇక్కడ మళ్ళీ నేను డాష్ బోర్డ్లోకి వెళ్తున్నాను డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఇక్కడ ఎపిరెన్స్ అని ఉంది కదా ఎపిరెన్స్ ఆప్షన్లో థీమ్స్ ఆప్షన్లోకి అయితే వెళ్తున్నాను సో ఇక్కడ చూస్తే మనకు మన సైట్కి రిలేటెడ్గా ఏవైతే థీమ్స్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయో అంటే ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉన్న థీమ్స్ ఉంటాయి కదా అలా ఇన్స్టాల్ అయిన థీమ్స్ అన్నీ ఈ పేజీలో అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఆల్రెడీ థీమ్ని ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఈ థీమ్ కూడా ఇక్కడ యాడ్ అయ్యింది ఇప్పుడు నేను యాక్టివేట్ అనే దానిపై ట్యాప్ చేసి థీమ్ని అయితే యాక్టివేట్ చేశాను సో మళ్ళీ సైట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడైతే చెక్ చేస్తున్నాను సో ఇక్కడ చూసారు కదా థీమ్ అనేది మన సైట్లో యాక్టివేట్ అయ్యి మన సైట్కి అప్లై అయ్యి ఎలా అయితే కనిపిస్తుంది సో దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ప్రెజెంట్ ఎలా ఉంది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన సైట్కి రిలేటెడ్గా లేదా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇందులో ఒక్కొక్కటిగా కస్టమైజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఎడిట్ సైట్ అని ఉంది కదా దీనిపై ట్యాప్ చేస్తే ఈ థీమ్కి రిలేటెడ్గా కస్టమైజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే వస్తాయి సో అక్కడి నుంచి మీరు దీని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు సో మొత్తంగా ఇది ప్రాసెస్ అనమాట మనం ఇంటర్నల్గా ఉండే థీమ్స్ని ఈ విధంగా ఓట్ ప్రెస్ డాష్ బోర్డ్ నుంచి ఇన్స్టాల్ అయితే చేయవచ్చు సో ఇప్పుడు ఏంటంటే ఎక్స్టర్నల్గా మనం ఏదైనా అదర్ వెబ్సైట్ నుంచి ఒక థీమ్ని డౌన్లోడ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకున్న థీమ్ని మన సైట్లో ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఇక్కడైతే చూద్దాం సో నేను ఎగ్జాంపుల్గా క్రోమ్ను అయితే ఓపెన్ చేశాను క్రోమ్ని ఓపెన్ చేసి ఓట్ ప్రెస్ థీమ్స్ అని ఇక్కడైతే సెట్ చేశాను ఇలా సెట్ చేసినప్పుడు చాలానే రిజల్ట్స్ మనకి ఇక్కడైతే వస్తూ ఉంటాయి ఇక్కడ మనం అదర్ వెబ్సైట్స్లో థీమ్స్ తీసుకునేటప్పుడు మనకు టూ టైప్స్ ఆఫ్ థీమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి సో ఇందులో ఫస్ట్ వచ్చేసి ఫ్రీ థీమ్స్ ఉంటాయి సెకండ్ వచ్చేసి ప్రీమియం థీమ్స్ అంటే ప్రో థీమ్స్ అనేవి ఉంటాయన్నమాట ఫ్రీ థీమ్స్ అనుకోండి మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మనం ఓట్ సైట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు ప్రో థీమ్స్ అనుకోండి వాళ్ళు ఒక థీమ్కి సమ్ ప్రైస్ అయితే ఫిక్స్ చేసి మనకు అక్కడైతే ఉంచుతారు సో మనం అది పే చేసి ఆ థీమ్ని అయితే బై చేయాల్సి ఉంటుంది అలా ఫ్రీ థీమ్స్ ఉంటాయి ప్రో థీమ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటూ ఉంటాయి సో మీరు ఏ థీమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఏంటి అనేది ముందు మీరు చెక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఓట్ ప్రెస్ డాట్ ఓఆర్జీ అని ఒక ఇఆర్ఎల్ అయితే ఉంది కదా సో ఇందులో చూస్తే ఓట్రెస్క్ రిలేటెడ్గా ఉండే మనకు మన ఓట్రస్ డాష్ బోర్డులో ఏవైతే థీమ్స్ ఉంటాయో ఆ థీమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి సో వీటిని ఇంటర్నల్గానే కాకుండా ఎక్స్టర్నల్గా కూడా డౌన్లోడ్ చేసుకుని మన సైట్లో అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ ఆస్త్రాన్ ఉంది కదా సో ఈ థీమ్ని ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేస్తున్నాను సో డౌన్లోడ్ అయిన తర్వాత ఎక్స్టర్నల్గా యాడ్ చేసి ఇదే థీమ్ని మన సైట్లో అయితే యాడ్ చేస్తాను సో ఇక్కడ థీమ్ అయితే డౌన్లోడ్ అయింది సో ఇలా డౌన్లోడ్ అయిన థీమ్ని మళ్ళీ ఓట్ ప్రెస్ డాష్ బోర్డ్లోకి అయితే వెళ్ళాను ఈ ఓట్ ప్రెస్ డాష్ బోర్డ్లో ఎపిరెన్స్ అనే లో థీమ్స్ లోకి అయితే వెళ్ళాను ఇక్కడ యాడ్ న్యూ అని ఉంది కదా ఈ యాడ్ న్యూ అనే ఆప్షన్పై ట్యాప్ చేసినట్లయితే మళ్ళీ మనకు అప్లోడ్ థీమ్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది సో దీనిపై ట్యాప్ చేస్తే మన ఫైల్ని అప్లోడ్ చేయమని ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది చూస్ ఫైల్ అని ఉంది కదా దీనిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది దీనిపై ట్యాప్ చేస్తే ఇది మన ఫైల్ మేనేజర్కి అయితే తీసుకెళ్తుంది ఇక్కడ ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ని లొకేట్ చేసి మనమైతే యాడ్ చేయాల్సి ఉంటుంది ఇలా యాడ్ చేసినప్పుడు మనం యాడ్ చేసిన ఫైల్ అనేది కరెక్ట్గా ఉందనుకోండి అంటే ఇక్కడ మనం థీమ్స్ యాడ్ చేస్తున్నాం కదా థీమ్కి రిలేటెడ్గా ఉండే ఫైల్ యాడ్ చేసాం అనుకోండి కరెక్ట్గా ఇన్స్టాల్ అవుతుంది లేదు ఈ థీమ్కి రిలేటెడ్గా ఉండే ఫైల్ కాకుండా వేరే ఏదైనా ఒక ఫైల్ యాడ్ చేశారనుకోండి అది ఏదో ఒక ఎర్రర్ అయితే మీకు అక్కడ చూపిస్తూ ఉంటుంది సో ప్రజెంట్ ఈ థీమ్కి రిలేటెడ్గా ఉండే ఫైల్ని నేను ఇక్కడ యాడ్ చేశాను ఇన్స్టాల్ అనే దానిపై ట్యాప్ చేస్తాను మనం ఇక్కడ చూస్తే థీమ్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ అని కూడా మనకి ఇక్కడైతే రావడం జరిగింది సో ఇక్కడ చూడండి కింద ఆప్షన్స్లో లైవ్ ప్రివ్యూ యాక్టివేట్ గో టు థీమ్ స్పేస్ ఇలా త్రీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ మీరు ఏ థీమ్ ఇన్స్టాల్ చేసినా కానీ ముందైతే ప్రివ్యూ చూడండి ఆ థీమ్ మన సైట్లో యాక్టివేట్ చేస్తే ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది రివ్యూ చూసి తర్వాత యాక్టివేట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో మనం ఇంపోర్ట్ చేసిన థీమ్స్ అన్నీ ఇక్కడే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఇక్కడే కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ నుంచి మీరు ఏ థీమ్నైనా యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ నేను యాక్టివేట్ అనే దానిపై ట్యాప్ చేసి ఈ థీమ్ని యాక్టివేట్ అయితే చేశాను సో ఇలా ఈ థీమ్ని యాక్టివేట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ సైట్కి రిలేటెడ్గా ఉండే పేజ్ని ఓపెన్ చేశాను ఇక్కడ చూసారు కదా సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది చేంజ్ అయ్యి మనకైతే కనిపిస్తుంది సో ఈ విధంగా మనం ఇంటర్నల్గా ఉండే థీమ్స్ ని ఎక్స్టర్నల్ గా ఉండే థీమ్స్ ని మన ఓట్ ప్రెస్ సైట్లో ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు ఎక్స్టర్నల్ గా ఇన్స్టాల్ చేసే థీమ్స్లో మళ్ళీ ఓట్ ప్రెస్కి రిలేటెడ్గా ఉండే థీమ్స్నే ఇక్కడ చూపించాను ఇలా కాకుండా మీరు అదర్ వెబ్సైట్స్లో ప్రో థీమ్స్ ఉంటాయి కదా ఆ ప్రో థీమ్స్ని కూడా అక్కడ నుంచి బై చేసి డైరెక్ట్గా మీరు ఫైల్ మేనేజర్కి అయితే డౌన్లోడ్ చేసుకుంటారు ఇలా డౌన్లోడ్ చేసుకుని సేమ్ ఇదే వేలో ఇంపోర్ట్ అయితే చేసుకుంటూ ఉంటారు సో ఇది ప్రాసెస్ అనమాట మన ఓట్ ప్రెస్ సైట్లో ఇంటర్నల్గా అండ్ ఎక్స్టర్నల్గా థీమ్స్ అయితే ఈ విధంగా ఇన్స్టాల్ చేస్తాం సో మొత్తంగా ఎలా ఉంటుంది సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి లేదా మా వాట్సాప్ నెంబర్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసాం సో అక్కడ నుంచి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి సో థ్యాంక్ యూ